తిరుమల వెంకన్నకు కాసుల వర్షం కురిసింది. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు క్రియేట్ చేసింది. తిరుమల చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజే 5 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. టీటీడీ హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. ఒకరోజే శ్రీవారి ఆదాయం 5 కోట్ల రూపాయలు వచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ ఎత్తున శ్రీవారి హుండీ ఆదాయం రావడం ఇదే ప్రథమం. ఎప్పుడూ భారీగా వచ్చే హుండీ ఆదాయం పెద్దనోట్ల రద్దు తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి స్వామివారి ఆదాయం ఈ స్థాయిలో లేదు. అయితే ఇప్పుడు శ్రీవారి ఆదాయం ఒకసారిగా 5 కోట్లకు చేరడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగిందంటున్నారు. దీంతో ఆదాయం కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏడాదిలో 2-3 సార్లు మాత్రమే 4 కోట్ల ఆదాయం దాటింది. ఇప్పుడు 5 కోట్లు రావడం విశేషం. అజ్ఞాత భక్తులు 2000 కోట్ల కట్టెలు సమర్పించడంతో భారీ మొత్తంలో కానుకలు లభించాయి. 2012లో శ్రీరామనవమి పర్వదినం రోజున హుండీ కానుకల్లో వచ్చిన 5 కోట్ల 73 లక్షలు ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉంది.